వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వంటల రుచులు ఎంతో టేస్టీగా ఉండే హోటల్ స్టైల్ కొబ్బరి చట్నీ ఏ విధంగా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా మిక్సీ జార్లో ఒక కప్పు పచ్చి కొబ్బరి ముక్కలను వేసుకొని 4 టేబుల్ స్పూన్ల పుట్నాల పప్పు, వేపుడు శనగపప్పు అని కూడా అంటారు, ఇలా 4 టేబుల్ స్పూన్లు వేసుకున్న తర్వాత లైట్ గ్రీన్ పచ్చిమిరపకాయలు 3 లేదా 4 కట్ చేసుకుని వేసుకోవాలి. తరువాత 1 ఇంచు అల్లం ముక్కను తొక్కు చెక్కుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్న తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు, కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. తర్వాత దీనిని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద చిన్న కడాయిని పెట్టుకొని 2 టీ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు వేసి చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి. తర్వాత 1 రెమ్మ కరివేపాకు వేసుకొని లో ఫ్లేమ్లో కలుపుతూ వేయించుకున్న తర్వాత ఇందులో 2 లేదా 3 చిటికల ఇంగువ వేసుకొని ఇది అంతా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకుని రుబ్బుకున్నటువంటి చట్నీలో ఈ తాలింపును వేసుకొని కలుపుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి చట్నీ రెడీ అయ్యింది. దీనిని ఇడ్లీ, దోశ లేదా గారెలతో తిన్నట్లయితే చాలా బాగుంటుంది. మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకుని ఫీడ్బ్యాక్ పంపించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.